ఉన్నవారంటే దేవుడితో సమానం అంటారు. కొన ఊపిరితో ఉన్నవారికి కూడా తమ వైద్యంతో ప్రాణం పోస్తారు. కానీ ఇక్కడ ఓ వైద్యుడు మాత్రం దైవంలా కాదు, యముడులా మారాడు. తనతో పాటు మరో 10 మంది రోగులకు రోగాలను తెప్పించి మరీ వారి ప్రాణాలకు ప్రాణ సంకటంగా మారాడు. ఇది నిజామాబాద్లోని నిష్కల్ న్యూరో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. దీని నిర్వాహకుడు డాక్టర్ నిష్కల్ ప్రభు. అయితే గత కొద్ది రోజుల క్రితం నిష్కల్ ప్రభు కరోనా బారిన పడ్డాడు. ఆ విషయం దాచి రోజు హాస్పిటల్కు వచ్చి వైద్యం అందిస్తున్నాడు. కొంతమంది రోగులకు వైద్యుడిపై అనుమానం వచ్చి ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేయటంతో డాక్టర్ భాగోతం బయటపడింది. రంగంలోకి దిగిన అధికారులు బలవంతంగా అతనికి కరోనా టెస్ట్ చేయించారు. రిపోర్ట్స్లో పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అతను వైద్యం చేసిన రోగులకు సిబ్బందికి టెస్ట్ చేయగా 30 మందిలో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనపై ఆరోగ్య అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గతం మాదిరే మళ్లీ రోజుకి 1,00,000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కరోనా వస్తే హోం క్వారంటైన్లోకి వెళ్లిపోవడమో, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడమో చేస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ ఇలా పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి కూడా రోగుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.